హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హ్యారీ ఫ్రెండ్స్ వర్ల్డ్. దిస్ ఈస్ యువర్ హ్యారీ. నేను మాధవ నటించిన రాకెట్రీ ట్రైలర్ చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే ఒకసారి లుక్ చేయండి. సినిమా పూర్తి పేరు రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్, ఒక అప్కమింగ్ ఇండియన్ బయోగ్రఫికల్ డ్రామా. ఇది ఎవరిని బేస్ చేసుకొని తీశారంటే నంబి నారాయణన్ అనే ఫార్మర్ సైంటిస్ట్ ఆఫ్ ఇస్రో అనమాట. ఆయన ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్గా పనిచేసేవాడు. అతని ఎక్కువ అకార్మెంట్ 1994లో అతను ఒక స్పై ఏజెంట్ అని చెప్పేసి అతను కేరళ గవర్నమెంట్ తనకి ఆరోపణ చేసింది అనమాట. దీనికి పోలీసులు కూడా బాగా సపోర్ట్ చేశారు. ఈయనకి ఇచ్చిన పోలీసులు అనుకోండి, దానికి ఇస్రో వాళ్ళు తనకి సపోర్ట్ కర్లేరు. తర్వాత కేరళ గవర్నమెంట్ కూడా చాలా వ్యతిరేకంగా చేశారు. కాకరికి తన ఎవరు కూడా తనని సపోర్ట్ చేయలేదు. సో అతను ఈ కేసు ఓడిపోవడంతో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు దానికి సిబిఐ ఆప్కి ఇచ్చింది. సిబిఐ ఆప్కి ఇచ్చిన తర్వాత ఈ కోర్టు ఆ కేసు నుంచి ఆయన క్లీన్ చిట్గా బయటకు వచ్చారు. క్లీన్ చిట్గా బయటకు రావడమే కాకుండా ఆ సుప్రీంకోర్టు అతనికి అతని 1-3 కోట్లు పరిహారం ఇవ్వడం కూడా చెప్పారు. ఈ సినిమాలో మనం మన చేతులతో మనమే దేశాన్ని టెక్నాలజీ పరంగా ఎంత వెనక్కి తీసుకుపోయామో అది ఈ సినిమా చూసి మనకు అర్థమవుతుంది. ఇతని మీద కేసు 1994లో కేసు పెట్టి 1998లో నిర్దోషిగా చేర్చారు. అతను ఒక బుక్ కూడా రాశాడు. ఆ బుక్ పేరు వచ్చేసి రెడీ టు ఫైర్. ఇది మనం ఆన్లైన్లో తీసుకోవచ్చు ఈ బుక్ని. అప్పటిదాకా మన రాకెట్ టెక్నాలజీలో పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి వీటితోనే మనం రాకెట్స్ అనేది లాంచ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అతన్ని ఈ ఆరోపణల టైంలో 1994లో ఇలా ఆయన ఇలా కేరళ కేసు వాళ్ళు కేరళ గవర్నమెంట్ వాళ్ళు ఇలా కేసు పెట్టిన తర్వాత ఆయన ఇలా కేసు జరుగుతున్న టైంలో ఆయన చాలా చిత్రహింసలు పెంచారు. ఆయన్ని జైల్లో వేసి చాలా. ఇప్పుడు ఈ సినిమా వల్ల మనకి బయటకు వచ్చిన ఈ నంబి నారాయణన్ గురించి మాట్లాడుకునే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే టైం వచ్చింది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇలాంటి టాపిక్లు రావు. ఒక న్యూస్ రిపోర్టర్, ఆయన ఎన్డీటీవీలో పనిచేస్తాడు. బ్యాక్ ఏమైందంటే విక్రమ్ ల్యాండర్ అనేది గ్రౌండ్ కనెక్షన్ లాస్ అయిపోయిందన్నమాట. ఆ లాస్ అయిపోయిన తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. అప్పుడు ఎన్డీటీవీ జర్నలిస్ట్ అయిన పల్లవ్ బాగు అక్కడ ఉన్న కాన్ఫరెన్స్లో ఉన్న సైంటిస్టులు ఇలా అన్నాడు, 11 మంది సైంటిస్టులు అన్యాచురల్ డెత్లుగా చనిపోయారు 2009 నుంచి 2015. దీనికి మీ సమాధానం ఏందని చెప్పేసి అక్కడ ఉన్న సైంటిస్ట్ మీద అరిచేసాడు. ఈ విషయం మీద కూడా 2014లో ఎప్పుడైతే మనకి బీజేపీ గవర్నమెంట్ ఉందో ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని దాని జవాబు కూడా ఇచ్చింది. డ్యూరింగ్ 2014 అనుకుంటా జితేంద్ర సింగ్ పార్లమెంట్లో కూడా దీని గురించి చర్చించారు. అప్పుడు మోడీ గవర్నమెంట్ దీన్ని ఇనిషియేటివ్ తీసుకొని దీని గురించి ఎవరు ఎలా చచ్చిపోయారు, అందరూ అన్యాచురల్ డెత్లే, వాళ్ళకి ఈ మిస్టీరియస్ కాదని చెప్పేసి అనక్షర్ కూడా ఒక టేబుల్ ఫార్మాట్లో ఇచ్చేసి ఎవరు ఇలా టైంలో ఇలా చచ్చిపోయారని కూడా చెప్పారు. మనకి నెట్లో దొరికే ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే 2008 నుంచి 2016లో 70 మంది ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పర్సనల్గా ఎంప్లాయిడ్ అయిన వాళ్ళు, అటామిక్ ఎనర్జీ కమిషన్లో పనిచేస్తున్న వాళ్ళు, అంటే ఒక వింగ్ అన్నమాట, అంటే కల్ప కొట్టి దాంట్లో పనిచేస్తున్న వాళ్ళు 38 చచ్చిపోయారు. 70 మంది చచ్చిపోయారు, 38 అయితే దారుణంగా చచ్చిపోయారు. మన హోమీ బాబా కూడా ఎలా చనిపోయారు మీరు తెలుసు కదా, 24 జనవరి 1999 మౌంట్ బ్లేక్ దగ్గర చనిపోయారు. అసలు ఎంత దారుణంగా చెప్తారంటే వీళ్ళు ఎలా చేస్తారంటే మిస్కమ్యూనికేషన్ వల్ల ఆ హోమింగ్ బాబా ప్రయాణిస్తున్న ఫ్లైట్ని కొండకు గుట్టేశారన్నమాట. నమ్మదట్టే ఉంది అది. 2019 అక్టోబర్ ఇస్రోలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న సురేష్ కుమార్ హైదరాబాద్లో తన ఓన్ హౌస్లో మర్డర్ అయ్యి కనిపించారు. ఆ కేసు ఏమైంది కూడా ఎవరో తెలియదు. ఆయన నేషనల్ రిమోట్ సెన్సింగ్లో పనిచేసేవాళ్ళు ఇస్రోలో. అది ఏంటంటే ఇస్రోలో ఒక వింగ్ అన్నమాట. ఇలా చాలామంది సైంటిస్టులు సూసైడ్గా చచ్చిపోయారు, ఊరేసుకొని రాకపోతే ట్రాక్ దగ్గర పడిపోయి వాళ్ళు ఉన్నారు, ఎన్నో కేసులు ఉన్నాయి. కానీ ఎన్ని పంటించుకోరు. మన రాజకీయ నాయకులకి డబ్బులు వరకే కావాలి, అంతేగాని మన దేశ భవిష్యత్తు లేదు కాబట్టే వారికి ఆలోచన. మనకి ఇంకా ఇలా నంబి నారాయణ గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. నంబి నారాయణ ఇప్పటికీ ఉంటే ఆయన చేసిన కృషికి, ఆయన నాసాలో పనిచేస్తుంటే ఇప్పటికి వేరే స్టేజ్లో ఉండేవాడు, ఎన్నో ఇన్వెన్షన్లు చేసి ఉండేవాడు. కానీ ఆయన అట్ట అనుకోలేదు. ఆయన ఇండియన్ ఇస్రోకి చాలా సేవలు చేద్దాం అనుకున్నాడు. ఆయన కేసులో ఉంటే ఎవరు కూడా ఆయన పట్టించుకోలేకపోయారు. ఆయన ఎప్పటికీ బాధపడేది కూడా అదే. ఆయన సక్సెస్ను ఎప్పుడు ఫెయిల్యూర్ని కూడా ఎప్పుడు ఆయన ఫెయిల్యూర్గా తీసుకోరు. ఓ ఫెయిల్యూర్ ఎందుకు ఫెయిల్ అయ్యిందని తెలిస్తేనే అదే మన సక్సెస్. ఆ ఫెయిల్యూర్ కారణాలు తెలియకపోతే అదే మన ఫెయిల్యూర్ అని ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. ఇంకా నంబి నారాయణను 1994లోనే ఆయనకి ఏం అలిగేషన్లు కేసులు లేకపోయి ఉంటే ఈ పాటి మన చంద్రయాన్ 2 కూడా ప్రయోగించి మన చంద్రుడి మీద కాలు కూడా పెట్టుండేవాళ్ళు.
ఈ క్రయోజెనిటీ టెక్నాలజీ ఏంటంటే, ఎక్స్ట్రీమ్ కండిషన్లో ఒక మెటల్ ఉంటే ఆ మెటల్ అనేది ఎలా పనిచేస్తుందో బిహేవ్ చేయడానికి క్రయోజెనిక్ అంటారు అన్నమాట. క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్స్ ప్రాజెక్ట్లో మన నంబి నారాయణ అన్నమాట, అతనే రెస్పాన్సిబుల్ ఈ టెక్నాలజీని తీసుకురాడు. ఆయన రష్యాలో పనిచేసి ఆ టెక్నాలజీని మనకి అనువుగాయం చేశాడు అన్నమాట. ఈ టెక్నాలజీ కూడా ఇప్పటికీ మనకి రష్యా ఇండియా దగ్గరే ఉన్నాయి. ఈ క్రయోజెనిక్ టెక్నాలజీ అనేది ఏంటంటే, అదొని స్పేస్ థింగ్స్ని స్పేస్లో లిఫ్ట్ చేయడానికి యూస్ అవుతాయి. తర్వాత మెడిసిన్స్ని, డ్రగ్స్ని లోయర్ టెంపరేచర్లో యూజ్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి అన్నమాట. లాస్ట్ స్టేజ్ ఉంటుంది కదా, స్పీడ్గా వెళ్ళేది మనకి వెహికల్ ఉంటుంది కదా స్పేస్, దాంట్లో ఒక్క లిఫ్ట్ చేయడానికి కూడా యూస్ అవుతుంది అన్నమాట. ప్రజెంట్ అయితే యునైటెడ్ స్టేట్స్, రష్యా, జపాన్, ఇండియా, ఫ్రాన్స్, చైనా వాళ్ళు కూడా ఈ ఆపరేషన్ క్రయోజెనిక్ రాకెట్స్లో ఉన్నారు. లాగించి కింద 1994లోనే ఈ అమెరికా వాళ్ళు మన మీద కుట్ర చేయకుండా ఉంటే మనకి ఈ టెక్నాలజీ ముందుగానే వచ్చిండేది, మనం ఇంకో స్టేజ్లో ఉండేవాళ్ళం. అంటే టెక్నాలజీ అడ్వాన్స్ డెవలప్మెంట్లో మనం ముందుగానే ఉండేవాళ్ళం. మనం చేయాల్సుకునే అనుకునే పనులు అనేసి కొత్తగా అంటే ఇంకా ముందుగానే మనకి వచ్చిండేది టెక్నాలజీ మన చేతులు. అంటే మనం ఇప్పుడు మనం స్పేస్ రీసెర్చ్లో కానీ మూన్ మీద మనం చేసే రీసెర్చ్లో కూడా మనం ముందుండేవాళ్ళం.